హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లాది ఆర్దో. ఈరోజు నేను ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నానండి జనరల్ పబ్లిక్కి. ఎప్పుడైనా సరే డాక్టర్ని కలిసినప్పుడు ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చింది, తర్వాత ఎవరికైనా చూపించుకున్నారా, ఆర్థోపెడిక్ సమస్యలకు వస్తే ఎక్కడైనా మసాజ్ చేయించారా, తగ్గిందా, లేకపోతే పట్టి ఇంతకుముందు ఏమైనా వేయించి ఎక్కడైనా వేయించుకున్నారా, ఎన్ని రోజులు వేయించుకున్నారు, తర్వాత ఏమైంది, ఏమైనా సర్జరీ అయిందా, తర్వాత ఏమైంది, అవి చెప్పండి. తగ్గిందా, తగ్గలేదా, ఏం మందులు వాడారు, ఇలాంటివి చెప్పండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు పేషెంట్ ఓపీ ఛాంబర్లోకి ఎంటర్ కాగానే, సార్ నాకు నడుము నొప్పి, ఇదిగో స్కాన్లు చేయించాను చూడండి. స్కాన్లు ట్రీట్మెంట్ అయితే స్కాన్లకు కాదు కదా, ట్రీట్మెంట్ అయితే పేషెంట్కి వేయాల్సింది. నేను పీజీ చేస్తున్నప్పుడు మా సార్ ఇప్పుడు ఇదే అన్నారు, ట్రీట్మెంట్ పేషెంట్కి, స్కాన్కి కాదు. సో ముందు పేషెంట్ని చూడాలి, పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఒక డయాగ్నోసిస్కి వచ్చి ఒక క్లినికల్ ఎగ్జామినేషన్లో కొన్ని ఫైండింగ్స్ చేసుకొని ఒక రీజనబుల్ డయాగ్నోసిస్కి వచ్చి నెక్స్ట్ స్కాన్స్. స్కాన్స్ ఆర్ లాస్ట్. ఫస్టే స్కాన్ చూస్తే పేషెంట్ని చూద్దామనుకునే ఇంట్రెస్ట్ కూడా మీరు చంపేస్తున్నారు. సో ముందు అసలు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా డెవలప్ అయింది, నిదానంగా వచ్చిందా, సడన్గా వచ్చిందా, నొప్పి ఉంది, ఎలాంటి నొప్పి ఉంది, కాలంతా ఏమైనా లాగుతుందా, మీ ప్రాబ్లమ్ని ఇన్ డీటెయిల్డ్గా మీరు చెప్తే అక్కడే చాలా వరకు డయాగ్నోసిస్ అనేది చాలా కండిషన్స్లో తెలుస్తుంది. కొన్ని కండిషన్స్లో పేషెంట్ చెప్పే హిస్టరీ వల్ల తెలియదు, అలా అప్పుడు ఎలాగో స్కాన్స్ టెస్ట్స్ అవసరం ఉంటుంది. సో వెనెవర్ పాసిబుల్ ఫస్ట్ టెల్ ద ప్రాబ్లం, దెన్ షో ద స్కాన్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.